ఈ విషయంలోనే మనం దేవుని యొక్క నామాన్ని అంగీకరించి రక్షణలోకి వస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే దాంట్లో బైబిల్లోనే ఈ చరిత్రలోనే రెండో అంశం ఏంటి అంటే బబులోన్లోంచి కూడా ఇజ్రాయిలి దేవుడు విడిపించి తీసుకొచ్చి ఎరుషులంలో దేవుడు స్థిరపరుస్తాడు బబులోన్ అనేది ఈ లోకంలో ఉన్న ఫాల్స్ సిస్టమ్కి రిలీజియస్ సిస్టమ్ కావచ్చు ఎకనామిక్ సిస్టమ్ కావచ్చు ఎకాడమిక్ సిస్టమ్ కావచ్చు ఏమైనా కావచ్చు అంటే ఆర్థికపరమైన పద్ధతులు కావచ్చు చదువుకు సంబంధించింది కావచ్చు లేకపోతే మతానికి సంబంధించవచ్చు కానీ ఈ లోకంకి సంబంధించిన తప్పుడు పద్ధతుల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఎరుషులేము అసలైన సంఘానికి సాదృశ్యము నిజమైన సంఘంలో దేవుడు స్థిరపరిచేదాన్ని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం సో ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ రెండు ఫేజులు వాళ్ళ జీవితంలో జరుగుతుంది ఒకటి ఏంటంటే పాపంలోంచి లోకంలోంచి విడిపించబడి నిత్యరాజ్యంలోకి రావడం అది మనం ప్రప్రథమంగా నూతన జన్మ అనుభవం రక్షణలోకి వచ్చినప్పుడు అది జరుగుతుంది దీని తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే మనం ఇరుక్కుపోయిన లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలోంచి మన దేవుడు బయటకు తీసుకొచ్చి దేవుని యొక్క సంఘంలో స్థిరపరుస్తాడు నిజమైన సంఘంగా మనం ఎప్పుడైతే స్థిరపడతామో అప్పుడు ఆ సంఘాన్ని తీసుకెళ్ళటానికి యేసు ప్రభు పరలోకంలోంచి దిగొస్తాడని బైబుల్ చెప్తుంది క్రైస్తవులు కదా మన విశ్వాసం సో దేవుని కొరకు సిద్ధపట్టం అంటే మొదటి ఫేజ్ మనం అందరూ ఆల్మోస్ట్ బయటకు వచ్చాం నిజంగా రక్షణ జీవితం మనం పొందితే నూతన జన్మ అనుభవం పొందితే మనం ఐగుప్తులోంచి విడిపించబడి కానాన్ దేశంలోకి వచ్చినట్టు అయితే రెండో సిస్టంలో మనం అందరూ విరుక్కుపోయి ఉంటాం రెండోది ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న ఫాల్స్ సిస్టమ్ తప్పుడు పద్ధతి లోకంలో ఉన్నది అది మతపరమైన పద్ధతి కావచ్చు ఆర్థిక పరమైన పద్ధతి కావచ్చు కుటుంబాల్లో ఉన్న పద్ధతి కావచ్చు చదువుకు సంబంధించింది కావచ్చు అకాడమిక్కి సంబంధించింది కావచ్చు ఈ పద్ధతుల నుంచి దేవుడు మనల్ని రిలీజ్ చేసి ఎక్కడికి తీసుకొచ్చి స్థిరపరుస్తాడు సరైన క్రీస్తు కొరకే సిద్ధపడిన సంఘంగా మనల్ని తీసుకొచ్చి దేవుడు ప్రతిష్ట చేస్తాడు అయితే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ రెండిట్లో కూడా ఐగుప్తీయులు లేకపోతే ఇజ్రాయలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ చర్లు ఇరుక్కోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుణ్ణి వెతకుండా దేవుణ్ణి వెతకకుండా వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి వాళ్ళు ఏం చేశారు వ్యర్థులు అయిపోయారు ఫూలిష్ పీపుల్ అయిపోయారు మూర్ఖులైపోయారు మూర్ఖులైపోయి ఏం చేశారు అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి యాక్చువల్గా ఐగుప్తు దేశానికి వెళ్ళారు అంటే మనిషి అనేవాడు పాపంలో పట్టడానికి కారణం ఏంటి అంటే లోకంలో ఉండటానికి కారణం ఏంటంటే మనిషి అనేవాడు జ్ఞాని అని అనుకుని వాడుకున్న మూర్ఖత్వంలో వాడు లోకంలోకి వెళ్ళిపోతాడు సో లోకంలో జీవించడానికి పాపంలో జీవించడానికి మనిషి యొక్క మూర్ఖత్వము లేకపోతే ఫూలిష్నెస్ కారణమైతే తప్పుడు రిలీజియస్ సిస్టంలో జీవించడానికి లేకపోతే తప్పుడు లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలో బ్రతకడానికి కారణం ఏంటి అంటే విగ్రహారాధన చూడండి ఈ రెండిటి గురించి మనం అర్థం చేసుకోవాలా లోకంలో పాపంలో జీవించడానికి కారణం ఏంటి మనిషి యొక్క పూలిష్నెస్ మూర్ఖత్వం ఎందుకు పూలిష్నెస్ అంటే మనిషి జ్ఞానియం దలుచుకుని ఏమైపోతున్నాడు మూర్ఖుడు నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా గంట సేపు పొయ్యి ముందు కూర్చుని ఉఫ్ ఉఫ్ అని ఊది అన్నం వండుకునే రోజుల్లో రోజుకి ఆరు గంటలు నిద్రపోవడానికి టైం ఉంటుంది కుక్కర్లో పెట్టి మూడు నిమిషాలు విజిల్స్ వచ్చి ఐదు నిమిషాలు అన్న ఉడికే టైంలో నాలుగు గంటలు నిద్రపోవడానికి మనిషికి టైం లేదు బయట అవునా మనం నిజంగా తెలివిగాలవడమా అప్పుడు నడుచుకుంటానో గుర్రాల మీదనో ఇడ్లు బండి మీదనో గంటలు 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 జర్నీ చేసినప్పుడు మనిషి విశ్రాంతి తీసుకోవడానికి మనిషికి టైం ఉంది ఇప్పుడు గంటల విమానంలో తిరిగే కెపాసిటీ వచ్చిన తర్వాత మనిషికి నిద్రపోడానికి టైం లేదు మనం ఏమనుకుంటున్నాం అంటే జ్ఞానులు అనుకుంటున్నాము మనం చాలా తెలివిగాళ్ళు అనుకుంటున్నాము మనం బాగా బాగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాము పదివేల రూపాయలు అంటే ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే లేకపోతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా పదివేల రూపాయలు అంటే చాలా పెద్ద జీ జీతం అది పదివేల రూపాయల జీతం వచ్చినప్పుడు మనిషి హ్యాపీగా బతికేవాడు ఇప్పుడు నలభై వేల రూపాయలు వస్తున్నా కానీ మనిషి బ్రతకడం చాలా కష్టమైపోయింది కారణాలేంటి లోకంలో మనం అంటే లోకస్తులుగా పాపులుగా మనం మిగిలిపోవడానికి కారణం ఏంటి అంటే మన యొక్క ఫూలి ఫూలిష్నెస్ అయితే ఈ ఫూలిష్నెస్ని దేవుడు క్షమించి మనం వెర్రివారం అని దేవుడు గ్రహించి మనంతట మనం బాగుపడటానికి ఛాన్స్ లేదని దేవుడు గమనించి ఏం చేశాడు ఆయన కుమారుని మన కోసం పంపించాడు సో యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన మీద విశ్వాసం ఉంటే ఐగుప్తి దేశంలోంచి పాపంలోంచి లోకంలోంచి మనల్ని రక్షించి కానాన్ దేశంలోకి నిత్యరాజ్యంలోకి దేవుడు తీసుకొస్తున్నాడు అయితే నిత్యరాజ్యంలోకి వచ్చిన తర్వాత దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్న తర్వాత ఇజ్రాయలీలు ఏం చేశారు స్లోగా 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 వాళ్ళు చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న ప్రజలు దేన్ని దేన్నైతే ఫాలో అవడం మొదలు పెట్టారో వీళ్ళు కూడా దాన్నే ఫాలో అవ్వడం మొదలుపెట్టి నిదానంగా 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 విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి ఐడల్ వర్షిప్లోకి వెళ్ళిపోయి విగ్రహారాధన వల్ల తప్పుడు సిస్టంలో వాళ్ళు ఇరుక్కుపోయారు సో తప్పుడు సిస్టానికి కారణం ఏంటంటే ఐడల్ విగ్రహారాధన పాపంలో ఉండడానికి కారణం ఏంటి ఫూలిష్నెస్ వెరితనం మనం ఇంకా పాపలోనూ రక్షణ అనుభవం లేదు అంటే దానికి కారణం ఏంటి ఫూలిష్నెస్ కానీ తప్పుడు సిస్టంలో ఉన్నామంటే కారణం ఏంటి విగ్రహారాధన సో ఈ ఈ ఇజ్రాయలీలు ఎందుకు ఇట్లాంటి బబులోని చెరలోకి వెళ్ళిపోయారో ఈ బ్యాబ్లోననే తప్పుడు సిస్టంలో వాళ్ళు ఎందుకు ఇరుక్కుపోయారో మనం స్టడీ చేస్తా ఈ విగ్రహారాధన గురించి మనం లాస్ట్ వీక్ స్టడీ చేయడం మొదలు పెట్టాం కదండి నిర్గమకాండ ఇరవై అధ్యాయంలో మొదటి రోజు రెండు వచనాలు మనం చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్ ఇస్ ప్రొహిబిటెన్ అని ఉంది అంటే దేవుని కాని వాడిని ఆరాధించడం బైబుల్ ప్రకారంగా దేవుని ప్రకారంగా తప్పు అది మొదటి కమాండ్ అయితే రెండో కమాండ్ ఏంటి వర్షిప్పింగ్ ద ట్రూ గాడ్ ఇన్ ఎ ఫాల్స్ వే ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్ అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించాల్సిన విధానంగా కాకుండా తప్పుడు విధానంలో ఆరాధిస్తే అది కూడా విగ్రహారాధనే దానికి కారణం విగ్రహారాధన అది విగ్రహారాధన కాదు కానీ దానికి కారణం విగ్రహారాధన అవుతుంది సో రెండు క్రైస్తవులుగా మనం ఏమనుకుంటామంటే మనం నిజ దేవుడు తెలుసు నిజమైన దేవుడు తెలుసు అందరిలాగా మనం అట్లాంటి పనులు చేయమని మనం అనుకుంటాం కానీ దేవుడు వారిని ఆరాధించడం ఎంత తప్పు నిజమైన దేవుడిని ఆరాధించాల్సిన విధంగా కాకుండా తప్పుడు విధానంగా ఆరాధించడం కూడా అంతే తప్పు నిజమైన దేవుణ్ణి వెంబడించాల్సిన విధంగా మనం వెంబడించకపోతే దానికి కారణం ఏంటి అంటే బైబుల్ ఏం చెప్తుంది అంటే విగ్రహ రాదు అనంటది వెన్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్ ఇన్ ద వే యూ నీడ్ టు యు షుడ్ ఫాలో దెన్ యూఆర్ ఇన్ టు ఐడియ బైబుల్ ప్రకారం చాలా క్లియర్గా చెప్తున్నారు అది ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తే బయట సమాజం కంటే క్రైస్తవాల్లో సంఘాల్లో విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి క్రైస్తవ జీవితాలు విగ్రహాలు ఎక్కువని విఆర్ 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 సింప్లీ ఐడల్ వర్షిపింగ్ గమనించండి ఇది దేవుణ్ణి ఆరాధించాల్సిన విధంగా మనం ఆరాధించకపోతే అది కూడా విగ్రహారాధన మనం చెప్తా ఉన్నాం చూడండి బైబిల్లో దేవుడు కొన్ని సత్యాలు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు డు నాట్ రెండర్ టు ఎనీథింగ్ దట్ దట్ విచ్ రైట్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ బిలాంగ్స్ టు గాడ్ అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుడికి చెందవలసింది ఏంటో దేవునికి ఏదైతే సంబంధించి ఉంటుందో మన జీవితంలో అది దేనికి కూడా మనం ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం ఎప్పుడైతే దేవునికి సంబంధించింది మనం దేవుడికి కుండం ఇంకోటికి ఇచ్చేస్తామో లేకపోతే వేరే దానికి మనం ఇస్తామో మనం దేంట్లోకి వెళ్ళిపోతాము విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాం ఇజ్రాయలీలు దేవుడు న్యాయాధిపతులనిస్తే ఏమన్నారు సమయాలతో మాకు వద్దు అన్ని దేశాలకు ఉన్నట్టు మాకు రాజులు కావాలన్నారు ఆ స్థానం న్యాయంగా ఎవరికి సంబంధించింది దేవుడికి సంబంధించింది ఆ స్థానాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు రాజులకు ఇచ్చారు మనుషులకు ఇచ్చారు ఇజ్రాయిల్ జనాంగంలోకి ఏమొచ్చేసింది శ్లోక శ్లోక శ్లోగ శ్లోక విగ్రహారాధన వచ్చేసింది వెళ్ళిపోయారు నీ జీవితం ఎవరికి సంబంధించాల్సింది ఎట్లా సంబంధించాలి దేవునికి సజీవ యాగాలుగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించాలా హండ్రెడ్ పర్సెంట్ యు నీడ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ మీ టోటల్ సెల్ఫ్ని మీ సమస్యని దేవునికి సజీవ యాగంగా దేవునికి సమర్పించాలా అటువంటి దేవునికి మాత్రమే సంబంధించిన దాన్ని దేవునికి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ దానికి కారణం ఏంటి తెలుసా అండి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని దేవుడి కంటే దేవుడి కంటే దేవుని మనం ఆరాధిస్తున్నామని బైబుల్లో చాలా క్లియర్గా ఈ విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం మన మన జీవితంలో మన హైరారిటీ గురించి నేను చెప్పాను అంటే మనకున్న ప్రయారిటీస్ అన్ని మనకున్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెడితే ఒక పోగేసినట్టు పెడితే అన్నిటికంటే టాప్ ఏ ఉంటుందో నీ జీవితంలో అది దేవుడై ఉంటుందని చెప్పి నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను సో వాట్ ఈస్ ద మోస్ట్ అంటే ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యోర్ లైఫ్ మీ లైఫ్లో అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఏంటో అదేమవుతుంది మీకు దేవుడు ద ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ హైరకీ ఈజ్ యువర్ గాడ్ గమనించండి విషయాలు చెప్తా ఉన్నాడు అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే బైబుల్లో లాస్ట్ వీక్ ఇది కూడా వి వీ మిస్ మిస్కాలిక్యులేట్ గాడ్స్ రియాక్షన్ అని దేవుని యొక్క రియాక్షన్ని మనం మిస్ చేయకూడదు అని నేర్చుకున్నాం లాస్ట్ వీక్ కదా నేను రోషం కలిగిన దేవుడిని అన్నాడు ఐఎమ్ ఎ జెలస్ గాడ్ అన్నాడు దేవుడు నా జలసి అనేది పరిశుద్ధమైన జలసి అన్నాడు దేవుడు సో పరిశుద్ధతకి నీ జీవితంలో పరిశుద్ధతకి నోచుకుంది ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు తీసిన తీసేస్తాడు లేకపోతే నిన్ను వదిలేసిన దేవుడు వెళ్ళిపోతాడు మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధమైనది అంటే అర్థమేంటి పరిశుద్ధతకు నోచుకో పరిశుద్ధతకి నోచుకోవాల్సిందంటే అర్థం ఏంటి పరిశుద్ధత అంటే అర్థం ఏంటి దేవుని వాడకము కొరకే వేరు చేయబడినది అంటే పరిశుద్ధమైనది అని సో నీ జీవితంలో దేవుని కొరకు వచ్చింది ఏదైతే ఉందో నువ్వు అది దేవుని కొరకు మాత్రమే కాక దేని కొరక వాడుతుంటే రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ వెరీ జెలస్ దేవుడు రోషం కలిగినాడు దేవుడు పరిశుద్ధమైన ఈర్ష కలిగినాడు నీ జీవితంలో దేవునికి మాత్రమే ఒక ఉపయోగపడాల్సింది నువ్వు దేనికన్నా ఉపయోగపడుతున్నావు అంటే దేవుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు దేవుడు రియాక్షన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్కాలిక్యులేట్ చేసుకుంటే మనమే దాని తర్వాత నష్టపోతాం నూట పదిహేను సంవత్సరాలు యూదా దేశానికి దేవుడు చెప్తా ఉన్నాడు పైన ఉన్న దేశాన్ని చూడు నీ చెల్లిని చూడు ఈయే తప్పులు చేసింది ఈయే తప్పులు చేసింది విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది దేవుడు చర్ల ఇచ్చాడు చూడు 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 అని మీకా చెప్పాడు జఫనియా చెప్పాడు ఇర్మియా చెప్పాడు నూట పదిహేను సంవత్సరాలు ఈ కిందన యూదా దేశానికి దేవుడు చెప్పించి 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 వాళ్ళు ఏం చేశారంటే దేవుడు రియాక్షన్ని మిస్కాలిక్యులేట్ చేశారు చాలామంది క్రైస్తవులుగా మన జీవితాల్లో దేవుడి రియాక్షన్ని మిస్కాలిక్యులేట్ చేస్తాం ఏం జరగట్లేదు కదా బాగానే ఉంది కదా దేవుడు చెప్తుంటే నాకు బాగానే అర్థమవుతుంది కదా అంటే నేను నేను ఉన్న పద్ధతిలో నాకు ఎటువంటి నష్టం జరగట్లేదు కదా ఈరోజు బాగానే ఉన్నాను కదా అని మీరు అనుకోవచ్చేవా కానీ నెవర్ క్యాలిక్యులేట్ ఆర్ నెవర్ మిస్కాలిక్యులేట్ ద రియాక్షన్ ఆఫ్ గాడ్ అయితే దేవుడు ఏమన్నాడంటే వీ షుడ్ బి ఆన్ అవర్ ఓన్ గార్డ్ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి క్రైస్తవ జీవితాల్లో నేను కావాలనే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లాస్ట్ వీక్ చెప్పింది దేవుడు మళ్ళీ రిపీట్ చేయమన్నాడు చేస్తున్నాను ఏ ఏరియాల్లో దేవు మనం మనం జాగ్రత్త పడాలా కొన్ని ఏరియాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఏ ఏరియాలో దేవుడు సహాయం చేస్తాడు మన పాపాల నుంచి బయటకు రాలేం కాబట్టి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడు మనం పరిశుద్ధంగా జీవించలేం కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు మనం నీతిమంతులుగా బ్రతకలేం కాబట్టి దేవుడు ఆయన నీతిని మనకి ఇస్తాడు మనం చేయలేని కొన్ని ఉంటాయి అటువంటి ఏరియాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ కొన్ని ఏరియాల్లో మన జాగ్రత్త మనమే తీసుకోవాలి అని చెప్పి బైబుల్లో చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు అదేంటంటే దురాశ మొట్టమొదటిది లూకాసువార్త పన్నెండో అధ్యాయం పదిహేను వచనంలో దురాశలో పడిపోకుండా మన జాగ్రత్త మనమే తీసుకోవాలా నువ్వు దురాశలో పడిపోతుంటే దేవుడు నిన్ను ఆపడు దురాశలో పడకుండా జీవించడం అనేది అది నీ వ్యక్తిగత బాధ్యత మొట్టమొదటిది రెండవది అపోసల కార్యాలు ఇరవై అధ్యాము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు దాకా చదివితే తప్పుడు బాధలో పడకుండా జాగ్రత్త పడాల్సినవి బాధ్యత కూడా ఎవరిది మందే ఫాల్స్ టీచింగ్స్లో పడకుండా అంటే నువ్వు తప్పుడు బాధిని తప్పుడు బాధకి నిన్ను నువ్వు అప్పగించుకుని లేకపోతే తప్పుడు బోధ చేస్తున్న వాళ్ళ దగ్గర నువ్వు పట్టించుకోకుండా నువ్వు జీవించేస్తున్నావు అనుకోండి దేవుడే చూపిస్తాడు లేని బ్రదర్ మంచిదేదో చెడ్డదేదో అంటే తప్పుడు బాధ దగ్గర దేవుడు చూపిస్తాడు నీకు దేవుడి మీద నిజంగా ఆశ ఉంటే దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని నీకు నిజంగా కోరుకుంటే వాక్యం ఇచ్చిన దేవుడు నువ్వు ఏం చేస్తావు వెతుకుతావు వెతికితే నీకు ఆయన దొరుకుతాడు తప్పుడు బోధలో నుంచి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎవరిది మందే మూడో దేంట్లోది విశ్వాసంలో స్థిరంగా నిలబడాల్సిన బాధ్యత కూడా మందే స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ది ఫెయిత్ నీ విశ్వాసంలో నువ్వు తొట్టిల్లిపోతుంటే నీ విశ్వాసంలో నువ్వు పడిపోతుంటే దేవుడు వచ్చి కాపాడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది మీదే అందుకే పౌలేమన్నాడు నా పరుగు కడముట్టిచ్చా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుని అన్నాడు మొదటి కొరిందులు పదహారు అధ్యాయం పన్నెండు పదమూడు వర్షంలో చాలా క్లియర్గా ఉంటుంది మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఒకవేళ నిజమైన మెసేజ్కి అపోజిషన్ వస్తున్నప్పుడు కూడా దాన్ని తట్టుకుని నిలబడాల్సిన బాధ్యత కూడా మందే దేవుడు నీకు ఆ ఏరియాలో సహాయం చేయడు ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ఓవర్కమ్ దిట్ అపోజిషన్ రెండో తిమ్మోది నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో ఉంటుంది రెండో పేదలు మూడో అధ్యాయం పదిహేడో వర్షనంలో ఏముంటుంది ఎర్రర్ ఆఫ్ ద లాలెస్ పీపుల్ అంటే దేవుని నియమాలు తెలియక దేవుని కట్టడాలు తెలియక దేవుని ప్రభుత్వం కింద దేవుని అధికారం కింద ఉండకుండా జీవించే వాళ్ళు చేసే తప్పుల్లోంచి తప్పించుకోవడం కూడా ఎవరి బాధ్యత మన బాధ్యత మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు దేవుని గురించి తెలియక దేవుని కట్టడాలు తెలియకుండా ఉన్నారనుకోండి వాళ్ళు చేసే పనుల్లోంచి తప్పించుకోవాల్సిన బాధ్యత ఎవరిది మందే దేవుడు తప్పిడు వీటన్నింటిలో మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రెండో పేతుడు మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినప్పుడు ఇంకో మాట ఏం కనిపిస్తుంటే మన స్టెబిలిటీ మన స్థిరత్వం దేవుని శరీరంలో దేవుని సంఘంలో మన స్థిరత్వం కూడా ఎవరి బాధ్యత మన బాధ్యత నువ్వు పక్కకి వెళ్ళిపోతుంటే దేవుడు లాక్కరాడు అక్కడ తప్పిపోయిన గొర్రె వేరు కావాలని బాధ్యతలు విస్మరించి తప్పిపోతున్న యాజకుడు వేరు స్టెబిలిటీ మన ఓన్ రెస్పాన్సిబిలిటీ సువార్త ఆరోగ్యం ఇరవై నాలుగు వచ్చిన ఏముంది నీ మాస్టర్ని ఎవరిని పెట్టుకుంటావు కూడా అది నీ బాధ్యత ఎవరు కూడా రెండు అధికారుల కింద ఇద్దరికి ఇద్దరికి దాసులుగా అయితే ఉండలేరని దేవుడు చెప్పాడు అంటే నువ్వు ఎవరికి దాసుడుగా ఉండాలో నీ మాస్టర్ ఎవరో కూడా నువ్వే డిసైడ్ చేసుకుంటావు దేవుడు వచ్చి బలవంతంగా నీ జీవితంలో మాస్టర్ ఉండటానికి ఇష్టపడు ఇది ప్రతిరోజు జరుగుద్దండి అండి ప్రతిరోజు జరుగుద్ది ప్రతి విషయంలో జరుగుద్ది అంటే చదువు విషయంలోకి వెళ్ళారనుకోండి ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా ఎవరికి అప్పగించుకోవాలా నీ దేవుడికి నువ్వు ఆయన మాస్టర్గా నువ్వు అప్పగించుకోవాలా డబ్బుల విషయంలో ఏం చేయాలా దేవుడిని మాస్టర్గా నువ్వు అప్పగించుకోవాలా పిల్లల విషయంలో ఏం చేయాలా దేవుడి మాస్టర్గా నువ్వు అప్పగించుకోవాలా ఒక్కసారి జరగాల ఇది అంటే మన ఆలోచనలు పుద్దాక మారుతుంటాయి కాబట్టి మనం ఇది ప్రతిరోజు చేయాల్సిన పని ప్రతిసారి చేయాల్సిన పని మన మాస్టర్ ఎవరు మన భాష ఎవరో మన జీవితం మీద నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా మందే నువ్వు ఇస్తేనే దేవుడు తీసుకుంటాడు కానీ నువ్వు ఇవ్వకపోతే దేవుడు తీసుకోడు దేవుడు అన్నిటికీ సమర్థుడు దాంట్లో క్వశ్చన్ లేదు కానీ నీవు దేవుడిని మాస్టర్గా ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తాడు కానీ దేవుణ్ణి అధికారిగా నీ జీవితంలో నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను డైరెక్ట్ చేయడు గమనించండి కొన్ని సత్యాలు మనం ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడతాం ఈ విగ్రహారాధన వల్ల వచ్చే డేంజర్స్ ఏంటో చూద్దాం విగ్రహారాధన అంటే దేవతల్ని ఆరాధించడం ఒక్కటే మాత్రమే కాదు విగ్రహారాధన అంటే ఏమని చెప్పాను కారణం ఏంటి నిజమైన దేవుడు తెలిసి నిజమైన దేవుడిని ఆరాధించాల్సిన క్రమంలో మనం ఆరాధించకపోయినా అది విగ్రహారాధన అని చెప్పాను దాని రిజల్ట్ ఏమవుతుంది లేకపోతే ఈ విగ్రహారాధన వల్ల ఏం జరుగుతుందో కొన్ని కొన్ని ఇష్యూస్ గమనించండి ఏం జరుగుతుంది అంటే వెన్ వీ యూస్ ట్యాంజిబుల్ మీన్స్ టు రీచ్ అవుట్ ఫర్ ద ఇంటాంజిబుల్ ద మీన్స్ టేక్ ప్లేస్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ అని ఉంటుంది అంటే అర్థం ఏంటి అంటే కనిపించని దేవుణ్ణి మనిషి ఊహకి అందని దేవుణ్ణి మన జ్ఞానాన్ని బట్టో మనకు కనిపించేదాన్ని బట్టో మనం పట్టుకునేదాన్ని దాన్ని ఆ దేవుణ్ణి మనం వెతకటం మొదలు అనుకోండి ట్యాంజిబుల్ అంటే ఏంటంటే థింగ్ దట్ కెన్ బి రీచ్డ్ అని నీ జ్ఞానంతో నువ్వు అందుకోలేని దేవుణ్ణి ఏదైనా వస్తువులతో కానీ నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ నువ్వు అందుకోవాలని ట్రై చేస్తే ఏమవుతుంది తెలుసా స్లోగు స్లోగా స్లోగు స్లోగా నువ్వు దేన్ని బట్టి ఏ వస్తువుని బట్టి ఏ వ్యక్తిని బట్టి దేని నీ ఏ జ్ఞానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అందుకోవాలని ట్రై చేస్తున్నావు అదే నీకు దేవుడు అయిపోతాడు ఫైనల్గా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలా చాలా జాగ్రత్తగా గమనించాలా నువ్వు దేవుడు నీ అదృశ్యమైన దేవుణ్ణి మనిషి జ్ఞానానికి అందని దేవుణ్ణి నువ్వు దేన్ని బట్టి అంటే నీ నీ జ్ఞానాన్ని బట్టో నీ వస్తువుని బట్టో లేకపోతే మన చేత ఇందాన్ని బట్టి మనం వెతకడం మొదలు పెడితే నువ్వు దేన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి వెతకడం మొదలు పెడతావు ఫైనల్గా అదే నీకు ఆధారం అయిపోయి అది నీకు విగ్రహం అయిపోతుంది అంటే అర్థం ఏంటి దేవుణ్ణి వెతకాల్సింది ఎక్కడ ఎక్కడ వెతకాలా ఎక్కడ వెతకాలండి దేంట్లో వెతకాలి దేవుణ్ణి వాక్యంలో వెతకాల కదా ఈ వాక్యంలో ఎట్లా వెతకాలా ఎవరు సహాయంతో వెతకాలా పరశుధాత్మ దేవుని సహాయం వెతకాల సో పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సబ్జెక్ట్ అయ్యి లోబడి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించేటట్టు నువ్వు వాక్యంలో దేవుడిని వెతకపోతే ఇంకా ఏ రకంగా నువ్వు దేవుడిని వెతకటం మొదలు పెడితే అదే నీకు దేవుడే కూర్చుంటుంది ఫైనల్గా అది డేంజరు అది డేంజరు అందుకే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చాలా ఇంపార్టెంట్ ఎందుకు నీ విషయంలో దేవుని ఉద్దేశం ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు దేవునికి ఒక్కడికే తెలుస్తుంది సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే నిన్ను వాక్యంలోకి సరిగ్గా గైడ్ చేయగలుగుతారు మీరు ఎక్కడ వాక్యం విన్నా ఎక్కడ మెసేజ్ విన్నా మనం ఏం చేయాలా విన్నదాన్ని మనం పర్సనల్గా ప్రేయర్లో కూర్చుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి ప్రవ్వ నాకు దీన్ని సరిగ్గా సహాయం చేయమంటే బైబుల్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిదైతే హోల్ హోలీ స్పిరిట్ లాడన్న ఆయన టీచర్ లాంటివాడు మనకి టెక్స్ట్ బుక్ ఉన్నంత మాత్రం లెసన్ అర్థం కాకపోతే టీచర్ ఏం చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటువంటి టీచర్ ఎవరై ఉండాలా పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండాలా పాస్టర్లో మిగతా వాళ్ళందరూ ఏమై ఉండాలా కేవలం గైడ్స్ లాగా ఉంటారు అంతవరకే దే కెన్ ఓన్లీ గైడ్ యూ కానీ నిజంగా టీచ్ చేసేది ఎవరు దేవుడు నిజమైన దేవుడు ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే నీ జ్ఞానానికి నా జ్ఞానానికి ఆయన అందడు మనకు అందరినీ మన జ్ఞానానికి అందం దేవుణ్ణి మన రీజనింగ్తోనో మన సొంత సొంత తెలివితేటలతోనో ఏదైనా వస్తువుతోనో ఒక బొమ్మతోనూ దేనితోనో మనం పట్టుకోవాలని ట్రై చేసే దేవుణ్ణి అది నీకు ఫైనల్గా దేవుడైపోతాడు కానీ నిజమైన దేవుడు నువ్వు చేరుకోవాలి ఇది పెద్ద ప్రా ప్రాబ్లమ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలామంది తెలియకుండా ఇరుక్కుపోతూ ఉంటాం చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి వెతకడానికి వాళ్ళ కల్చర్ను లేకపోతే మనిషి యొక్క క్లవర్నెస్ను వాడటం మొదలు పెడతారు కల్చరల్గా ఆచారాలని ఆచారాలను వెతకటం మొదలు పెడతారు ఆచారపరంగా దేవుడిని వెతకడం మొదలు పెడతారు అంటే సపోజ్ దేవునికి ప్రార్థన చేయాలనుకోండి కొంతమంది స్నానం చేయిందే బైబుల్ చదవరు ఎందుకు మనం చేసే స్నానం దేవుడిని వెతకడానికి సహాయం చేస్తుంది దేవుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు కానీ దేహశుద్ధి గలవారు ధనుయులు అని బైబుల్లో అక్కడ చెప్పలా అవునా యోహాన్ బాప్తిజం ఇచ్చే యోహాన్ ఎట్లా ఉండేవాడు ఏం 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 జుట్టుకునేవాడు గొర్రె చర్మాన్ని చుట్టుకునేవాడు అంటే చర్మ ఏం తినేవాడు మిడతలు తినేవాడు మనం ఏం చేస్తామంటే కల్చర్ని ఆధారం చేసుకుంటాం మనకున్న ఆచారాలని మనకున్న పద్ధతులను ఆధారం చేసుకుంటాం దేవుడిని వెతకడానికి స్లోగ 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 పద్ధతులు ఏమైపోతాయి తెలుసా దేవుడు అయిపోతాయి రెండవది హ్యూమన్ క్లవర్నెస్ను వాడటం మొదలు పెడతాం చాలామంది బైబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ని వాడతారు సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బైబుల్ వాడొచ్చేవా కానీ బైబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ వాడకూడదు అంతేనా బైబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ వాడతారు సైన్స్ని మనకు తెలిసిన సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బైబుల్ వాడచ్చు కానీ బైబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ వాడితే హ్యూమన్ క్లవర్నెస్ని వాడితే మనిషి జ్ఞానాన్ని వాడుకోవడం మొదలు పెడితే స్లోగు 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 స్లోగ స్లోగ స్లోగా ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే నీ జీవితానికి నిన్నే ఒక విగ్రహంగా తయారు చేస్తుంది నాకు చాలా జ్ఞానం ఉంది నాకు చాలా తెలుసు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నీ దృష్టిలో ఎవరు ఉంటారు టాప్ లెవెల్లో నువ్వే ఉంటావు దేవుడు ఉండడు విగ్రహారాధనలోకి తీసుకెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు గమనించుకోవాలా రెండో విషయం ఏంటి అంటే సబ్స్టిట్యూటింగ్ థింగ్స్ ఫర్ ద పర్సన్ అని అంటే దేవుణ్ణిని సబ్స్టిట్యూట్ చేస్తాం దేని ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కానీ కొన్ని విషయాల ద్వారా కానీ కొన్ని కొంతమంది మనుషుల ద్వారా కానీ చూడండి ఐడియాటరీ మేక్స్ థింగ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్సన్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధించాల్సిన పద్ధతిలో దేవుణ్ణి తెలుసుకోవాల్సిన పద్ధతిలో తెలుసుకోకుండా వ్యక్తి కంటే వస్తువులకు కానీ కల్చర్కి కానీ పద్ధతులకు కానీ ఆచారాలకు కానీ మనం ఎప్పుడైతే ప్లేసిస్తామో స్లోగో 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 ఏం చేస్తుందంటే నేను అదే చెప్తున్నాను ఆ ఐడల్ అయ్యే అయిపోద్ది మన దేవుడు దేవుడికి గమనించండి దేవుడు ఎప్పుడు కూడా మనిషికి ఆయన పవర్ ఆదావును సృష్టించాడు దేవుడు సృష్టించిన తర్త ఏం చేశాడు సృష్టించిన తర్వాత ఏం చేశాడు బలం చూడు అన్నాడా అనలేదుగా బలం చూడమనలేదుగా నా అందం చూడమని దేవుడు ఆయన పవర్ చూపించుకోలేదు దేవుడు ఆయన అందాన్ని చూపించుకోలేదు దేవుడు ఆయన అంటే ఇక్కడ కుక్కను చూపించి ఈ కుక్కలో నర్వస్ సిస్టమ్ ఎట్టు ఉంది గుండె ఎట్ట కొట్టుకుంటుంది బ్రెయిన్ ఎట్ట పనిచేస్తుంది అని చెప్పి దేవుడు ఆయనకున్న జ్ఞానాన్ని చూపించుకోలేదు దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఏం చేశాడు తెలుసా అండి ఆ మనిషిని ఆయన సృష్టించిన సృష్టి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ సృష్టిని చూసి ఆదాము ఏ మాట అంటే ఆ ఆ జీవికి దేవుడు ఆ పేరు ఫైనలైజ్ చేశాడు అంటే అర్థమేంటి దేవుడు మనిషిని మనిషికి ఆయన పవర్ రివీల్ చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆయనకున్న జ్ఞానాన్ని రివ్యూల్ చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆయనకున్న మహిమల్ని లేకపోతే ఆయనకున్న అందాన్ని లేకపోతే ఆయనకు ఆయన నా సింహాసనం ఎంత బాగుందో చూడు నా ఇల్లు ఎంత పెద్దదో చూడు నేను ఎంత గొప్ప చూడు ఆయన గొప్పదానాన్ని ఎక్కడ దేవుడు చూపించుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే దేవుడిని వెతికే వాళ్ళందరూ ఇక్కడ వెతుకుతారు దేవుని శక్తిని బట్టి వెతకడానికి ట్రై చేస్తారు నాకు మహిమను బట్టి దేవుని వెతకడానికి ట్రై చేస్తారు గొప్పతనాన్ని బట్టి దేవుని వెతకడానికి ట్రై చేస్తారు జ్ఞానాన్ని బట్టి దేవుడిని వెతకడానికి ట్రై చేస్తారు అందాన్ని బట్టి దేవుని వెతకడానికి ట్రై చేస్తారు కానీ దేవుడు ఆదావుని సృష్టించినప్పుడు ఏం చేశాడంటే ఆదావుని పక్కన పెట్టుకుని తీసుకెళ్ళాడు ఆయన సృష్టి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన సృష్టించిన సృష్టిని మొత్తం చూపిస్తే ఆదాము ఒక జీవిని చూసి కుక్క అంటే దేవుడు ఏం చేశాడు ఫైనలైజ్ చేశాడు దాన్ని ఏమని కుక్క అని ఒకదాన్ని చూసి ఆదాము పంది అంటే దేవుడు ఏం చేశాడు దాన్ని ఆదాము ఏ పేరు పెడితే దేవుడు ఆ పేరు దానికి అట్రస్ట్ చేస్తాడు దేవుడు ఏం చేయడం ట్రై చేస్తున్నాడు ఎవరు జీవరాశుల మీద ఏసయ్యా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు మట్టిలోంచి తీసిన మనిషిని ఆయన స్వరూపం ఆయన పోలికిచ్చాడు ఈ మనిషి ఏ పని చేస్తే దాన్ని అట్రస్ట్ చేస్తున్నాడు అంటే ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడు దేవుడు ఆదాంకి నువ్వు నాకు సంబంధించిన వాడివి యు టు మీ అని చెప్పి దేవుడు మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు ఆయన పవర్ను చూపించడానికి ఇష్టపడలా ఆయన అందాన్ని చూపించడానికి ఇష్టపడలా ఆయన జ్ఞానాన్ని చూపించడానికి ఇష్టపడలా ఆయన ఆయనకున్న సమస్తాన్ని చూపించడానికి దేవుడు ఇష్టపడలేదు కానీ ఆదాము ఏ పేరు పెడితే దేవుడు ఆ పేరు ఎందుకు అటెస్ట్ చేశాడు అంటే నేను సృష్టించినప్పటికీ నేను దీనికి ఓనర్ అయినప్పటికీ నాకెంత అధికారం ఉందో నువ్వు నాకు సంబంధివి నువ్వే పేరు పెడితే నేను ఆ పేరు దానికి ఫైనలైజ్ చేస్తున్నానని దేవుడు సంబంధాన్ని మనిషికి చూపించడానికి ట్రై చేశాడు మనిషి దేనిని నిర్లక్ష్యం చేశాడు తెలుసా ఆ సంబంధాన్ని నిర్లక్ష్యం చేశాడు చెట్లకు పేర్లు ఎవరు పెట్టారు కదా జంతువులకి పేర్లు ఎవరు పెట్టారు ఆదావి పెట్టాడు ఆదావు దేని దేనికి పేరు పెట్టాడు ఆదావుకి దేని దేనికి పేరు పెడతానికి అధికారం ఇచ్చాడు ఆ దేవుని యొక్క సంబంధాన్ని ఆదావు నిర్లక్ష్యం చేసి ఆయన పేరు పెట్టిన దాని మీద ఆశపట్టం అక్కడ అక్కడొచ్చింది ప్రాబ్లము అక్కడ వచ్చింది ప్రాబ్లము దేవునితో ఉన్న సం దేవునితో ఆ సంబంధాన్ని నిర్లక్ష్యం చేసి ఈయన ఒక స్పెషల్ రిలేషన్ని ఒక స్పెషల్ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పెట్టాడు అక్కడ ప్రాబ్లం వచ్చింది మనం కూడా ఏం చేస్తాం తెలుసా అండి పిల్లలు పుట్టాలని దేవుడికి ప్రార్థన చేస్తాం దేవుడు పిల్లల్ని ఇస్తారు మనం ఏ పేరు పెడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు పిల్లలకి ఎప్పుడైనా మీరు పేరు పెడుతున్నా దేవుడు అది వద్దు దాన్ని చెప్పడా పైనుంచి చెప్పలేదుగా మనం పెడితే దేవుడు ఏం చేస్తాడు దాన్ని అటస్ట్ చేస్తాడు అటస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ మనం ఏ పేరు పెట్టేది మనం పిల్లలు పెడతామో అటువంటి ఇచ్చిన దేవుడితో ఉన్న సంబంధాన్ని చూడండి ఆ పిల్లల్ని దేవుడు ఎంత ఎంత ఫ్రీగా మన చేతికి ఇస్తారు ఆలోచించండి జీవితాన్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టేస్తాడు దేవుడు అవునా పెట్టేసినప్పుడు నువ్వు ఏ పేరు పెడితే దేవుడు దాన్ని ఫైనలైజ్ చేసినప్పుడు ఏ రిలేషన్తో అయితే దేవుడిని కుమారుని ఇచ్చాడో మనం స్లోగా 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 రిలేషన్ని మర్చిపోయి ఎవరితో రిలేషన్ ఎక్కువ పెంచుకుంటాము కుమారుతో రిలేషన్ ఎక్కువ పెంచుకుంటాం అప్పుడు దేవుడు ఏమంటాడు నువ్వు నాకంటే ఎక్కువ నీ కొడుకుని ప్రేమిస్తావు నువ్వు నాకు పాత్రుడివి కాదు అంటాడు ఆదా అందుకే తోసిపోయబడ్డాడు దేవుడు చదువుకునే కెపాసిటీ మనకిస్తే మంచి జ్ఞానాన్ని ఇస్తే దేవుడు ఎందుకు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడో దేవుడినితో అటువంటి దేవుడితో సంబంధం పెట్టుకోవడం మానేసి ఎందుకు ఇచ్చా ప్రాబ్ జ్ఞానం అని దేవుడిని వెతకడం మానేసి మనకిచ్చిన చదువు మీద మనం ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటాం అప్పుడే దేనికి దూరం అయిపోతాం మనం దేవుడికి దూరం అయిపోతాం ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం రావగానే థ్యాంక్స్ గివింగ్ ప్రేరు పెట్టుకుని ఏడ్చి అవుతూ ఉంటారు కొంతమంది సాక్ష్యాలు ఏమని దేవుని కృపండి లేకపోతే నాకు రావాల్సిన ఉద్యోగం కాదండి ఇది దేవుడు ఉద్యోగం ఇచ్చాడని పది సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది ఉద్యోగం ఇచ్చిన దేవుడికి టైం ఇవ్వడం మర్చిపోతారు ఈ ఈ ఉద్యోగం లేకపోతే నా పిల్లల్ని పోషించుకోవడానికి నాకు అవకాశం ఉండదు కాదని చెప్పి ఉద్యోగం మీద ప్రేమ ఎక్కువ పెంచుకుంటారు దేంట్లోకి వెళ్తాము పాపంలోకి వెళ్తాం అప్పుడు ఉద్యోగం ఏమైపోతుంది మేముకి విగ్రహం అయిపోద్ది అట్లాంటి చదువులు ఏమైపోతాయి మనకి విగ్రహాలు అయిపోతాయి అట్లాంటి పిల్లలు ఏమైపోతారు మనకి విగ్రహాలు అయిపోతాయి లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలో మనం మిగిలిపోవడానికి కారణం ఏంటి విగ్రహారాధన రాంగ్ సిస్టంలో మిగిలిపోవడానికి కారణం ఏంటి విగ్రహారాధన నిజమైన క్రైస్తవ సంఘంగా మనం ఉండలేకపోవడానికి కారణం ఏంటి విగ్రహారాధన ఏ బొమ్మకు నేను దండం పెట్టినంటే బొమ్మకు దండం పెట్టవు కానీ నీ హృదయంలో నీకు చాలా విగ్రహాలు ఉన్నాయి ఏ కదే అదే కదా దేవుడు ఆలయంలోకి చూడమన్నప్పుడు చూడడం ఆలయంలో ఇసుకని చూసినప్పుడు ఏముంది ఆలయం గోడలు మొత్తం మీద రకరకాల బొమ్మలు ఉన్నాయి ఒక్కొక్కరు ఆ బొమ్మకి ఏం చేస్తున్నాడు దూపం వేస్తున్నాడు మన లోపల కూడా మనకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి మనకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి దేవుడు కాకుండా చాలా ప్లేసులు ఉన్నాయి మనకు తెలియకుండా రోజంతా వాటికి దూపం వేస్తున్నాము మనం ఏం చేస్తున్నాము ఇండైరెక్ట్గా విగ్రహారాధన చేస్తున్నాం సబ్స్టిట్యూట్ అయిపోతున్నారండి మన జీవితాల్లో మీ జీవితంలో పిల్లలు సబ్స్టిట్యూట్ అయిపోయారు దేవుడి కంటే ఉద్యోగం సబ్స్టిట్యూట్ అయిపోయిందో దేవుడి కంటే చదువు సబ్స్టిట్యూట్ అయిపోయిందో దేవుడి కంటే తల్లిదండ్రులు సబ్స్టిట్యూట్ అయిపోయారు దేవుడి కంటే లోకం సమాజం సబ్స్టిట్యూట్ అయిపోయిందో దేవుడి కంటే ఏది సబ్స్టిట్యూట్ అయిపోయినా నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన నీ క్వాలిటీ టైము దేవుడికి నువ్వు సమర్పించుకోవాల్సిన నువ్వు సమర్పించుకోకుండా ఆ ప్లేస్లో ఏదైతే ఉంటుందో అది నీకు విగ్రహం నువ్వు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాల ఎందుకు దానియాలు నో అన్నాడు మంచి ఆహారం ఇస్తుంటే ఉండటానికి మంచి వసతి ఇస్తుంటే రాజు దేవ దాన్యాలు ఎందుకు నో అన్నాడు దానియాలకు దేవుడు కళ్ళ వచ్చి నో అని చెప్పమన్నాడా చెప్పమల్లా కానీ దానియాలు ఏ విషయంలో జాగ్రత్త పడ్డాడు తెలుసా ఏదన్నా సబ్స్టిట్యూట్ చేస్తామో నా జీవితంలో జాగ్రత్త పడ్డాడు ఆ ప్లేస్ని దేవుడికి ఇయాల్సిన సమయాన్ని వేరే దేవన్న ఆక్రమిస్తుందేమో అని చెప్పి జాగ్రత్త పడ్డాడు అందుకే దాని జోలికి వెళ్లకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాడు మనం ఏం చేస్తామంటే మనం అట్లాంటి పనులు చేయం మనం అట్లాంటి పనులు చేయం ఎగ్జామ్స్ అనుకుంటాము లేకపోతే ఆఫీసులో ఆడిటింగ్ ఉందనుకుంటాము లేకపోతే చాలా ఇంపార్టెంట్ టార్గెట్ ఫినిష్ చేయాలనుకుంటాము ఏం చేస్తాము దేవుడికి ఇవ్వాల్సిన పని మనకి మిగతా టైంలో పని ఉండదా అంటే మనకు తినడానికి కూడా టైం ఉంటుంది పండుకోవడానికి టైం ఉంటుంది ఖాళీ కూర్చుంటానికి టైం ఉంటుంది దేవుడి దగ్గరికి వచ్చినట్టుగా మనకి అరెట్ మాకు చాలా బిజీగా ఉన్నారండి దీన్ని కుదరట్లేదండి అనుకుంటాం కదా అవునా కదా నిజంగా మనకు ఎగ్జామ్స్ లేకపోతే మనకు ఇంట్లో పనో బయట పనో లేకపోతే మన వ్యక్తిగతమైన పను మనకు అంత ఇంపార్టెంట్ అయితే దేవుడికి టైం ఇచ్చి తిండి ఆపేసుకోవచ్చుగా అట్లా చేయంగా బేసికల్గా దేవుడి విషయానికి వచ్చినట్టుగా మనకు బిజీ ఇష్యూస్ కనిపిస్తాయి దేవుడి విషయానికి వచ్చినట్టుగా మనకు ఉండాల్సిన ఆబ్లిగేషన్స్ అని కనిపిస్తాయి దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్లో ఆబ్లిగేషన్ ఏమైనా కనిపిస్తుంది అంటే జాగ్రత్తగా గమనించండి ఏదో నీ జీవితంలో సబ్స్టిట్యూట్ చేసిన దేవుడి ప్లేస్ అని దేవుడు ఆయన రిలేషన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆ రిలేషన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే ఆ సంబంధాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే మనం ఆల్రెడీ విగ్రహారాధనలో ఉన్నామని దేవుని సన్నిధిలో మనం ఆయనతో స్నేహాన్ని పంచుకుంటాం ఆయనతో ప్రేమను పంచుకుంటాం దేవుడు మనసు మీద చూపిస్తున్న ఆ ప్రేమకి దేవునికి కృతజ్ఞత మనం తిరిగి చెల్లిస్తాం ఎన్ని రోజులు అయిపోయింది ఇట్లాంటి టేస్ట్ చేసి నిన్న శనివారం ఉంది లేకపోతే లాస్ట్ వీక్ ఉంది ఈ సిక్స్ డేస్ దేవుని స్నేహంలో మీరు ఆనందించి దేవుని ప్రే దేవుని ప్రేమను టేస్ట్ చేసి కృతజ్ఞతగా దేవునికి థ్యాంక్స్ చెప్తే దేవుడితో గడిపిన సమయం ఎంతసేపు ఉంది ఎంతసేపు ఉంది ఒకవేళ ఆ సమయం ఎక్కువ లేదు అనుకోండి అసలు ఆ సమయమే లేదనుకోండి దేవుడు ప్లేస్ని ఏదో మీ జీవితంలో తీసేసుకుంది ఏమి తీసుకుంది అది నీకు విగ్రహం అయిపోయింది చాలా జాగ్రత్తగా ఉండాల చాలా జాగ్రత్తగా ఉండాల మన పనిలో నమ్మకంగా ఉండాలా ఆ దేవుడే చెప్పాడు కానీ మన పని దేవుణ్ణి సబ్స్టిట్యూట్ చేయకూడదు దేవునితో ఉన్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేసేంతగా మన పని ఉండకూడదు మనం చదువుకోవాలా మనకు చదువులు అవసరం కానీ దేవునితో సంబంధాన్ని నెగ్లెక్ట్ చేసేంత చదువు అనవసరం మనకు ఫ్రెండ్షిప్ ఉండాలా సంబంధాలు ఉండాలా మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాలా మనం కాలక్షేపం ఉండాలా కొంచెం రెస్ట్ తీసుకోవాలా ఏ అన్నీ ఉండాలా వీటిలో తప్పులేదు కానీ దేవుని సంబంధాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని కొరకు కృతజ్ఞత జీవితాన్ని తీసివేసే విషయాలు అంతగా ఏది నీ జీవితంలో ఉండకూడదు ఆ లిమిట్ దాటి ఏదైనా పైకి వెళ్తుందంటే అది నీ జీవితంలో విగ్రహం ఇంకా ఆ లిమిటేషన్లో ఉంటేనే నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నట్టు లేకపోతే ఆ లిమిటేషన్ మనకి లేకపోతే మనం ఏం చేస్తున్నట్టు విగ్రహారాధన చేస్తున్నట్టు గమనించండి అనేకమైన విగ్రహాలు మన జీవితంలో మనం ఇదే తప్పు చేస్తాం ఇనీషియల్గా మన జీవితంలో దేవుని ప్లేస్లో మంచిగా పెట్టుకుంటాం కదా అటు వేరే వేరే ఉండవు నేను అందుకే చదువుల గురించి ఉద్యోగాల గురించి పిల్లల గురించి వీటి గురించి మాట్లాడుతున్నా మంచిగా ఉంటాయి స్లోగా స్లోగా దేనికి ఎంత ప్లేస్ ఇవాలో మనం తెలియకుండా ఆ లిమిట్ని మనం మర్చిపోతాం అట్లాంటి లిమిటేషన్స్ మనం మర్చిపోతున్నాం అంటే అర్థమవుతుందంటే మనకు వాటికి మీద ఇంపార్టెన్స్ పెరుగుతుందని ఇంపార్టెన్స్ పెరుగుతుందంటే నువ్వు ఆరాధిస్తుంది దేన్నని నీ జీవితంలో నువ్వు దేన్ని ఎక్కువ వెతుకుతావు అది నీకు దేవుడు నీ జీవితంలో దేని కొరకు నువ్వు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తావు అది నీకు దేవుడు నీ జీవితంలో దేని కొరకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతావు అది నీకు దేవుడు నీ జీవితంలో దేని కొరకు ఎక్కువ నువ్వు బాధపడతావు అది నీకు దేవుడు నీ జీవితంలో దే దేని కొరకు ఎక్కువ సమయం నువ్వు గడుపుతావో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతావో వాళ్ళు ఏమవుతారు నీకు దేవుడు ఒకవేళ ఆ ప్లేస్లో యేసుప్రభు లేకపోతే మనం విగ్రహారాధన చేస్తున్నట్టు ఆ ప్లేస్లో ప్రభువు లేకపోతే విగ్రహ ఆరాధన చేస్తున్నట్టు మంచి ఉద్యోగం ఆఫర్ మన చేతుల్లో ఉంటే ఒకవేళ ఆ ఉద్యోగం నుంచి దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతాం అనుకుంటే దానియల్లాగా మనం ఏం చెప్పడం నేర్చుకోవాలా నాకు వద్దు అని చెప్పడం నేర్చుకోవాలా దానియాలు ఉట్టి ఏం తిన్నాడు ఆకులు మొక్కలు తిన్నాడు వాళ్ళు పెట్టిన ఏం తినలేదు కానీ అందరికంటే ఎవరు బలంగా ఉన్నారు దాని అలా బలంగా ఉన్నాడు అందరికంటే పెద్ద ఉద్యోగం నీ లేకపోవచ్చు కానీ దేవునితో సరైన సమయం గడపడం నీకు తెలిస్తే ఎవరు బాగా జీవిస్తారు మంచి ఉద్యోగం ఉన్నాడు బాగా జీవిస్తాడా దేవుడితో సమయం గడుపుతున్నాడు బాగా జీవిస్తాడా అందరికంటే మంచి మార్కులు మనకు రాకపోవచ్చు అన్నిటికంటే మంచి సీటు మనకు రాకపోవచ్చు కానీ ఎవరి ఎవరి ఎవరు ఎక్కువ ప్రశాంతంగా జీవిస్తారు ఎవరు ఎక్కువ ప్రశాంతంగా జీవిస్తారు ఎందుకు వరకు నువ్వు కష్టపడేది నీకు ఎందుకు మంచి దాంట్లో సీట్ రావాలా ఎందుకు మంచి ఉద్యోగం కావాలా మీ పిల్లలు ఎందుకు బాగా చదవాలా కారణం ఏంటి మన ఆశ ఏంటి ప్రశాంతంగా వాళ్ళు ఆనందంగా జీవిస్తారని కానీ నిజమైన ఆనందం ఎవరిలో ఉంటుంది మరి దేన్ని వెతుకుతున్నాము విగ్రహారాధన చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం స్టార్టింగ్లో మంచి మంచిగా పెట్టుకుంటాం మన జీవితంలో కానీ స్లోగా స్లోగ స్లోగ స్లోగా 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 వాటికి ప్లేస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మంచిదే నీకు చెడు అయిపోద్ది మనం స్టార్ట్ అయినప్పుడు అది మంచిది కనిపిస్తుంది జీవితాంతం అది మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది కానీ ఆ మంచి నీ జీవితంలో చెడుగా మారిపోయింది విగ్రహంగా మారిపోయింది అనే విషయాన్ని నువ్వు నేను గమనించావు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పద్ధతి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలో తప్పుడు రిలీజియస్ సిస్టంలో ఉంటాం మనం దీంట్లోంచి మనకి విడుదల కావాలా మూడోది ఏంటి అంటే ప్లేసింగ్ ఇమాజినేషన్ అబవ్ రెవల్యూషన్ అని విగ్రహారాధన వల్ల ఏం జరుగుతుంది తెలుసా అండి మీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్ కాకుండా అనవసర వాటికి ప్లేస్ ఇస్తే అది విగ్రహారాధన దాని వల్ల ఏమవుతుంది తెలుసా దేవుడు మీకు వాక్యానుసారంగా ఇచ్చే ప్రత్యక్షత కన్నా జ్ఞానం కన్నా మీ ఊహలు పెద్ద అవుతాయి మీ ఊహలు పెద్ద అవుతాయి మన ఇమాజినేషన్స్ పెద్ద అయిపోతాయి మన ఆలోచనలు పెద్ద అయిపోతాయి వారం రోజులు దేవుడు నీతో ఏం మాట్లాడాడో నా ఏం మాట్లాడని ట్రై చేస్తున్నాడో మనకు తెలీదు ఒక మంచి ఇల్లుంటే బాగుంటుందని చెప్పి మనం ఊహించుకోవడం మొదలు పెడతాం లేకపోతే మన మన జీవితంలో ఏదైనా మంచి జరగా మన ఇమాజినేషన్స్ మన ఊహలు మన ఆలోచనలు స్లోగ స్లోగా స్లోగ స్లోగా దేవుడు నీకు చెప్పే ఆ ప్రత్యక్షత రెవల్యూషన్ కంటే ఇంపార్టెంట్ అయిపోతాయి చేతులు పైకెత్త కానీ దేవుని దగ్గర నుంచి వ్యక్తిగతంగా వాక్యం తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది దేవుని దగ్గర నుంచి పర్సనల్ రెవల్యూషన్ తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది దేవుడి దగ్గర దేవుడితో వ్యక్తిగతంగా మీరు మాట్లాడి దేవుడు మీతో వ్యక్తిగతంగా వాక్యంలోంచి దేవుడు మీకు ప్రత్యక్షంగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజుల ముందు అబ్రహాంత దేవుడు ఏమన్నాడు నీ కొడుకుని బలియమన్నాడు అన్నాడు మూడు రోజుల తర్వాత అబ్రహాంతో దేవుడేమన్నాడు కత్తిత్తిన తర్వాత నీ కొడుకుని బలి ఇవ్వద్దు అన్నాడు మూడు రోజుల ముందు దేవుడి మాటని మూడు రోజుల తర్వాత వినలేదనుకోండి అబ్రహాం ఏం కోల్పోయేవాడు ఏం కోల్పోయేవాడు కొడుకుని కోల్పోయేవాడు ఎన్ని రోజులు అవుతుంది దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత మీకు వచ్చి దేవుని ప్రత్యక్షతలో నిజంగా కూర్చుని ఎన్ని రోజులు అవుతుంది గమనించండి దేవుని రెవల్యూషన్ మీద కూర్చుని ఎన్ని రోజులు అవుతుంది గమనించండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఆలోచనలు అసలు లేకుండా ఉన్నాయా మీ ఆలోచనలకి పెద్దపేట పెద్ద వేసి మీ ఆలోచనకి ఎక్కువ ప్లేస్ ఉండి దేవుని రెవల్యూషన్కి దేవుని ప్రత్యక్షతకు తక్కువ ప్లేస్ ఉంటే దానికి కారణం ఏంటి తెలుసా మనం విగ్రహారాధనలో ఉన్నామని మనం విగ్రహారాధనలో ఉన్నామని మనం అన్యులు చేసే పనులు వేరే రకంగా మనం చేయం కానీ ఒక రకంగా భార ప్రపంచంలో విగ్రహారేదికులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికంటే క్రైస్తవ సంఘంలో సమాజంలో విగ్రహాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో ప్రత్యక్షత లేకుండా దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మాట లేకుండా దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడే రెవల్యూషన్ లేకుండా మీ ఆలోచనలు మీ మనసును పట్టేస్తున్నాయి అంటే మీ పరిస్థితులు మిమ్మల్ని పట్టేస్తున్నాయి అంటే మీకున్న ఇబ్బంది మీ మీకున్న ఎటువంటి పరిస్థితి అయినా కానీ దేవుని దగ్గర నుంచి వ్యక్తిగతమైన మాట ప్రతిరోజు మిమ్మల్ని తీసుకొని కొండ పట్టేస్తున్నాయి అంటే గమనించండి మీ జీవితంలో దేవుని కంటే ప్రత్యేకమైంది లేకపోతే దేవుని కంటే ఇంపార్టెంట్ అయింది మీరు ఆరాధించేది మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేది ఒకటి ఉందని మనం ఉన్న టైప్ ఉన్నట్టు వి నీడ్ టు అండర్స్టాండ్ ఆయన జే అని ఆయన ఏమన్నాడు అంటే మెటల్ ఇమేజెస్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మెంటల్ ఇమేజెస్ అన్నాడు ఆయన అంటే బయట ఒక మెటల్తో లేకపోతే ఒక ఒక లోహంతో చేసిన బొమ్మ దేని నుంచి వస్తుంది మైండ్లో ఉండే బొమ్మలో నుంచి వస్తుంది అంతేనా ఏం ఊహ లేకుండా పేపర్ మీద బొమ్మ వేసేయగలం మనం వేయగలమా వేయలేము ముందు ఎక్కడుండాలా ఇక్కడ ఉండాలా ఇక్కడున్న ఊహ ఏమవుతుంది తర్వాత స్లోగు 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 స్లోగా మనకి ఇల్లు కట్టుకోవాలని ఒక ఊహ ఉంటుంది ఆ ఊహను పేపర్ పేపర్ని వేడతాం ఆ పేపర్లో ఉన్న డిజైన్ చూసి మనం బయట కర్తం మనం బయట కనిపించిందంటే అది ఎక్కడుందని ముందు ఆలోచనలో ఉందని ఏం కనిపిస్తుంది ఈరోజు మీ జీవితంలో లాస్ట్ వీక్ ఒకవేళ దేవుని ప్రత్యక్షత మీ జీవితంలో ఉంటే ఈ వారం చివరికి వచ్చిన దేవుడు చేయమన్నది ఏదో మీరు చేసి ఉండాల అవునా అవునా కదండి ఆలోచన ఇక్కడ వచ్చుద్ది ఒకవేళ దేవుని ప్రత్యక్షత రెవల్యూషన్ దేవునికి టాప్ ప్లేస్ ఉన్నట్టయితే ఆ వీకెండ్ అయ్యేటప్పటికి ఏ ఏం కనిపిస్తుంది మన ఆలోచన నుంచి మన క్రియ వస్తుంది అవునా దేవుని కొరకు ఈ వారం మనం ఏం చేసాము ఏం చేయలేదు అనుకోండి కారణం ఏంటి దేవుని మాట మనం కంటే ఇంపార్టెంట్ ఏదో ఉంది అంటే ఈ వారం మనం ఏం చేసినట్టు విగ్రహారాధన చేసినట్టు ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు నేను దేవుని దగ్గర నుంచి వాక్యం తీసుకున్నానా ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు నేను దేవుణ్ణి వెతికానా దేవుడు నాతో మాట్లాడా దేవుడు నాకు ఏమైనా ఆ ఆలోచన నన్ను ఈరోజు దేవుని మాట ప్రకారం ఏమైనా క్రియ చేయడానికి ఉపయోగపడిందా క్రియ లేదు అంటే ఆ రోజు మన విగ్రహ ఆరాధనలో ఉన్నట్టు అందుకే రెండు వేల సంవత్సరాలు దాటిన సంఘం బబులోని విడిచిపెట్టాల రెండు వేల సంవత్సరాలు దాటిన చర్చి లోకంలో ఉన్న ఫాల్స్ సిస్టమ్ని విడిచిపెట్టాల నాకు 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 తెలిసి మరి ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు కానీ నేను ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాను ప్రతిరోజు మనం ఏం చేయాలి దేవుణ్ణి బైబుల్ ఏమంటుంది ఎప్పుడు వెతకాలంటే దేవుణ్ణి నిద్రపోయేటప్పుడు పనంత చేసుకుని పండుకునేటప్పుడు బైబుల్ ఎప్పుడు ఎప్పుడు వెతకాలి దేవుణ్ణి వేకువనే దేవుణ్ణి వెతకాల నువ్వు ఆ రోజు కళ్ళు తెరిచి నువ్వు ఉన్నావంటే నీ మొట్టమొదటి బాధ్యత టైంకి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళటమో కాలేజీకి వెళ్ళటమో ఆఫీస్కి వెళ్ళటమో పిల్లలకి అన్నం ఉండటమో కాదు ముందేంటి ఆయనే సమస్తానికి అపోసల కార్యాలు పదిహేడు ఇరవై అది ఏంటి ఆయనే సమస్త అందరికీ సమస్తము సమస్తానికి ఊపిరి జీవము సమస్తము ఇచ్చేవాడు కాబట్టి ఏ దేవుని ఉద్దేశం ఏంటి మనం ఏ విధము చేతనైనా తడుగులాడి వెతికి దేవుణ్ణి కనుక్కుంటామని ఈరోజు ఉదయాన్నే నేను కళ్ళు తెరిచానంటే నా ఫస్ట్ ప్రయారిటీ ఏమవ్వాలా ప్రభా జీవితాన్ని కంటిన్యూ చేసావు నిన్ను బ్రతుకున్నాను ఈరోజు కూడా బ్రతికే ఉన్నా ఎందుకంటే మనం కళ్ళు మూసుకునేటప్పుడు కళ్ళు మూసుకుని మనం కళ్ళు తెరిచిన తర్వాత కళ్ళు తెరవనోళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు అవునా కదా ఈరోజు నేను కళ్ళు తెరిచున్నాను పండుకున్నాను పండుకున్న తర్వాత నాకేం తెలియదు అవునా మనకేం తెలియదు జంటలుగా మళ్ళీ పొద్దున్న నా కళ్ళు తెరిపించాను కళ్ళు తెర తెరవబట్ట కారణం ఎవరు పొద్దున్న దేవుడిని ఏం చేయాలి నువ్వు వెతకాల దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని నువ్వు తీసుకోవాలా ఈరోజు ఏంది ప్రభా దేవుని ఆ ప్రత్యక్షతలో ఎదిగినప్పుడు దేవుని ఆలోచన మిమ్మల్ని పొద్దున్న పొద్దున్నే మేము నీ హృదయాన్ని నీ ఆలోచనలు పట్టినప్పుడు ఆ ఆలోచన ప్రకారంగా నీ జీవితంలో ఉన్న నీ దైనందిక జీవితంలో ఉన్న నీ డైలీ యాక్టివిటీస్ మొత్తం డిజైన్ చేసుకోవాలా అప్పుడు ఎవరికి ఇస్తున్నాం టాప్ ప్రయారిటీ దేవుడికి ఇస్తున్నాం అంతేనా అంతేనా అండి ఫస్ట్ ఫస్ట్ ఎవరిని వెతకాలా దేవుని వెతకాలా దేవుడు వెతికినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలా దేవుని మాటను బట్టి ఎందుకంటే ఆయన ప్రభు అంతేనా మీ మీ జీవితానికి ఎవరు అధికారి ఆఫీస్కి వెళ్తాము పొద్దున్న బాస్ ఒక పని చెప్పాడు అనుకోండి బాస్ పని పక్కన పడేసి మన పని మనం చేసుకుంటామా బాస్ ఇచ్చిన పనిని బట్టి మీకున్న పనులన్నీ ఆ రోజు మీరు కరెంటు బిల్లు కట్టాలి లేదా బయటకు వెళ్ళి మీ పిల్లలకి ఫీజు కట్టాలి మీకు కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి మీరు బయటికి వెళ్ళి ఆ పని చేసుకోవచ్చు అనుకోండి ఆఫీస్లో మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీకు బాస్ ఒక వర్క్ చెప్పాడు అనుకోండి బాస్ ఇచ్చిన వర్క్ పక్కన పడేసి మీకున్న పనులు ముగి చేసుకుని వచ్చి బాస్ పని చేస్తారా లేకపోతే బాస్ ఇచ్చిన పనికి ఎంత టైం పట్టుద్దో దాన్ని బట్టి మీకున్న పనులు మీరు డిజైన్ చేసుకుంటారా దేని ప్రకారం చేసుకుంటారు అవునా కదండి మేనేజర్ ఇచ్చిన పనిని బట్టి మన మీద అధికారి ఇచ్చిన పనిని బట్టి అది దానికి ఎంత టైం పట్టుద్ది ఈ ఆయన చేసే పనిని బేస్ చేసుకుని నేను చేయాల్సిన పని అప్పుడెప్పుడు చేసుకోలేదు నేను డిజైన్ చేస్తాను అంటే అప్పుడు మీకు ఎవరు దేనికి ప్లేస్ ఇచ్చినట్టు అట్లా కాకుండా పిల్లలు విషయంలో లెవగాలు ఈరోజు లే పిల్లలకి టైం కాకుండా తొందరగా పంపించాలి ఈరోజు పిల్లలకి ఇది చేసి పెట్టాలి అది చేసి పెట్టాలనుకుని మీరు పిల్లల కోసం ఏం చేయాలో మొత్తం డిజైన్ చేసుకుని దాని ప్రకారం మీరు చేసి ఎక్కడో ఒక దేవుడి కోసం బైబుల్ చదివి ప్రార్థన చేసి ప్లేస్ ఇరికి ఇచ్చారు అనుకోండి అండ్ మీకు ఆ రోజు ఎవరికి ఎక్కువ ప్లేస్ ఇచ్చినట్టు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అంటే ఆ రోజు మీ జీవితానికి మాస్టర్ని ఎవరు చేసినట్టు నీ జీవితానికి ఎవరు మాస్టర్ అయితే నీకు అది విగ్రహం విగ్రహారాధన అయిపోతుంది చాలా జాగ్రత్తగా స్పెసిఫిక్గా చెప్తున్నాను అనేది గుర్తుపెట్టుకోండి వేకు దేవుణ్ణి వెతకాలా దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత మనకు ఉండాలా వాక్యాన్ని దేవుడి దగ్గర నుంచి వ్యక్తిగతంగా నేర్చుకోవాలా నేర్చుకుని ఒకవేళ మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు దేవుడు వెతకడం తెలియకపోతే ఆ ఆ వాక్యాన్ని దేవుడు తండ్రిగానో తల్లిగానో మీకు ఇచ్చిన ప్రత్యక్షతని మీ పిల్లలతో మీరు షేర్ చేసుకోవాలా మీ దినాన్ని మొత్తాన్ని ఆ వాక్యానుసారంగా మీరు డిజైన్ చేసుకోవాలా అప్పుడు మన ఆలోచనలు దేవుని రెవల్యూషన్ కంటే పెద్దయ్యావు దేవుని రెవల్యూషన్ కంటే మన ఆలోచన పెద్దదైతే మనం ఆల్రెడీ దేంట్లో ఉన్నట్టు విగ్రహారాధనలో ఉన్నట్టు ఇది మనం గమనించాల్సిన సత్యం మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దేవుడిలాగా యాక్సెప్ట్ చేయకుండా మన జీవితాల్లో మనం చేసేదంటే దేవుణ్ణి మన మన సైజుకి తీసుకొస్తాం నీకు ఆ రోజు జీవితాన్ని దేవుడు దేవుడు ప్రసాదించడని దేవుని యొక్క ఆ మహాకృపను బట్టి దేవుడిని ఆరాధించకుండా ఇమీడియట్గా ఏం ప్రార్థన చేస్తాడు ప్రభా ఈరోజు మా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే కాపాడు అంటే మనం ఏం చేస్తాం తప్పు అంటలేదండి అది ఆ తప్పు అంటే దానికి దాని దాని ప్రయారిటీ లెవెల్స్ వేరుగా ఉండాలా ఆ రోజు దేవుడిని బ్రతకడానికి నీకు ఛాన్స్ ఇస్తే దేవుడికి ఇవ్వాల్సిన ఉన్నతమైన ఆరాధన లేకపోతే ఆ స్థలాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుడిని ఏం చేస్తామంటే బ్రతుకున్న మనం దాన్ని గమనించుకోకుండా దేవుడు సైజుని తీసుకొచ్చి తగ్గించి ఎక్కడో మన పని కోసం మన అవసరత కోసమో మన ఇబ్బంది కోసమో దేవుడి ఇమేజ్ని చిన్నగా చేసి పెట్టేస్తాం దానికి కారణం ఏంటి అంటే అట్లాంటి అట్లాంటి అలవాటు మనకుంటే మనం దేంట్లో ఉన్నట్టు విగ్రహారాధనలో ఉన్నట్టు మన జీవితాల్ని మనం సరి చేసుకోవడం చాలా అవసరం అట్లాంటి విషయాలు జరిగితే ఏమవుతుంది తెలుసా అండి రిజల్ట్ మన ఆలోచనలు మన జీవితాన్ని నాశనం చేయడం మొదలు పెడతాయి దేవుని ప్రత్యక్షత లేకుండా మన అవసరాలు మన మన సొంత ఆలోచనలకు ఎక్కువ ప్లేస్ ఉంటే దేవుని దగ్గర నుంచి ఎప్పటి మాట అప్పుడు మన దగ్గరికి లేకుండా మన అవసరాల గురించిన ఆలోచనలు ఎక్కువైతే నీ జీవితం ఏమైపోద్ది స్లోగు శ్లోక ఆలోచన నుంచి నాశనం అయిపోద్ది మనం ఏమనుకుంటామంటే ఎప్పుడో చదువుతాము టైం కుదిరినప్పుడు బైబిల్ గబగబ ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థన కోసం ప్రార్థన కూడా ఎట్లా మన ఆలోచన ప్రకారం చేస్తాం దేవుడు మనతో చెప్పే మాట ప్రకారం చేయం చేసి మనం ఏమనుకుంటాం బ్రదర్ నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానండి ఇది నా జీవితం ఎందుకు నెట్టయిపోతుంది అంటాం నీ జీవితం అట్లా అయిపోవడానికి కారణం ఏంటి గమనించండి దేవుడు ఎవరి జీవితాలను నాశనం చేయాలని దేవుడు ఇష్టం కాదు అవునా అవునా దేవుడు నాశనం చేయాలని దేవుడు ఇష్టం కాదు ఎందుకు నాశనం అయిపోద్ది దేవుడు నీతో అనుదినం మాట్లాడే మాట కంటే నీ ఆలోచనలు నీ అవసరతలు ఎక్కువ ప్లేస్ తీసేసుకుని ఎక్కడో దేవుడికి టైం ఇచ్చి మెయిన్ నీ రోజంతా నీ ఆలోచనలు నీ నీ ఆలోచనలు ఒకదానికి ఎక్కువైపోతే దాని రిజల్ట్ ఏమవుతుందంటే స్లోగా స్లోగ స్లోగా స్లోగ మన జీవితము నాశనంలోకి వెళ్ళిపోతుంది సత్యం నుంచి విడాకులు వచ్చేస్తాయి మనకి దేనికి దూరం అయిపోతాము దేనికి దూరం అయిపోతాము నిజమైన సత్యానికి దూరం అయిపోతాం సత్యానికి దూరం అయిపోతే ఏమవుద్ది సత్యానికి దూరం అయిపోతే ఏమవుద్ది సత్యం అంతా మనకేమొస్తుంది స్వాతంత్రం వస్తుంది సత్యానికి దూరం అయిపోతే ఏమవుతుంది బానిసత్వం వస్తుంది స్లోగ స్లోగ స్లోగా స్లోగా చెరపట్టుబడి బానిసత్వంలోకి వెళ్ళిపోతాం మనం ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం దేవుడి ప్లేస్ని నేను ముగి చేస్తున్నాను ఇంకొన్ని ఉన్నాయి అది నెక్స్ట్ వీక్ చూద్దాం దేవుని ప్లేస్ని దేవుడికి ఇవ్వాల్సిన టైంని దేవుడు నీ జీవితంలో దేవునికి సంబంధించింది దేవునికి మాత్రమే ఉండాల్సింది దేనికన్నా నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తున్నావా ఏదన్నా ఇంపార్టెంట్ అయిపోతుందా ఇంపార్టెంట్ అయిపోతుంటే కారణం ఏంటి విగ్రహారాధనలో ఉన్నట్టు అటువంటి విగ్రహారాధన నుంచి మనం బయటికి రావాలా అటువంటి విగ్రహారాధన నుంచి బయటికి రావాలా ఏమి తిందమో ఏమి తాగుదామో అనే యోచన కలిగి ఉండద్దు లోకస్సులు దీని వెంట పోతారు నీకు ఏది కావాలో నీ తండ్రికి తెలుసు మొదట ఆయన రాజ్యాన్ని అనే నీతిని వెతకాలి ఎన్ని రోజులు అయిపోయింది దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతికి దేవుని దగ్గర నుంచి వ్యక్తిగతంగా రెవల్యూషన్ వచ్చి దేవుడు వ్యక్తిగత వ్యక్తిగతంగా నీతో ఎన్ని రోజులు అయిపోతుంది దేవుని కొరకు క్వాలిటీ టైంని స్పెండ్ రోజులు అయిపోతుంది వేకువని దేవుణ్ణి వెతికిన రోజులు అయిపోతుంది వేకువుని మీరు లఘుగానే మీ ఆలోచన దేవుడు దేవుడిని వెతకాలనేది ఆలోచన లేదనుకోండి దాని ఇమ్మీడియట్ మీనింగ్ ఏంటంటే మనం విగ్రహారాధనలో ఉన్నామని ఏదో దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని దేవుడి కంటే దేనికి ఇంపార్టెన్స్ ఏదో నిదానంగా 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 విగ్రహారాధనలో తీసుకెళ్ళి మన నాశనంలోకి నడిపించేసి బానిసలుగా మార్చేస్తుంది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు కళ్ళు మూసుకుందామా కళ్ళు మూసుకుందామా కళ్ళు మూసుకుందాం ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు